గత కొన్ని రోజులుగా లాక్డౌన్ పాటిస్తున్నందుకు రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామని ఇప్పటి వరకు యాభై తొమ్మిది కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని ఇరవై వేల మంది హోం క్వారంటైన్లో ఉన్నారని సీఎం కేసీఆర్ తెలిపారు శుక్రవారం హైదరాబాద్లోని ప్రగతి భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్ పాల్గొని మాట్లాడారు శుక్రవారం హైదరాబాద్లోని ప్రగతి భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా లాక్డౌన్ పాటిస్తున్నందుకు రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు ఇప్పటి వరకు యాభై తొమ్మిది కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఇరవై వేల మంది హోం క్వారంటైన్లో ఉన్నారని తెలిపారు రాష్ట్రంలో కరోనా నివారణకు ఇన్ని చర్యలు చేపడుతున్నా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని కరోనాతో అమెరికా లాంటి దేశాలు అల్లాడుతున్నాయన్నారు కరోనాకు ముందు వ్యాక్సిన్ లేవని ఇవాళ ఒక్కరోజే పది కరోనా కేసులు వచ్చాయని మన చేతిలో ఉన్న ఏకైక ఆయుధం సోషల్ డిస్టెన్స్ అని చేతులు జోడించి చెబుతున్న స్వీయ నియంత్రణ మనకు శ్రీరామరక్ష అన్నారు అందరికీ ఆహార భద్రత కల్పిస్తామని ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండాలని తెలంగాణలో ఉన్న అందరి కడుపు నింపుతామని విపత్కర పరిస్థితుల్లో పేదలు ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు మన రాష్ట్ర అభివృద్ధి కోసం వచ్చి ఇక్కడ పనిచేస్తున్న ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని ఆదుకోవాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశించారు అదేవిధంగా హాస్టల్లో ఉన్న విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు భిక్షాట చేసే వ్యక్తులను తిరగకుండా చూడాలని హైదరాబాద్లో హాస్టల్ నడుస్తాయని ఆంధ్రప్రదేశ్ పిల్లలు భయపడవద్దని అందరికీ భోజనం ఏర్పాటు చేస్తామన్నారు మనకు పూర్తి సహకారం అందిస్తామని ప్రధాని మోడీ చెప్పారని భారత ప్రధాని మోడీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ప్రపంచమంతా ఒక యుద్ధంలా పాల్గొంటుందని సాగర్ కాళేశ్వరం ఎస్ఆర్ఎస్పీకి ఏప్రిల్ పది వరకు సాగునీటిని సరఫరా చేస్తాం మన నల్గొండ జిల్లాలో పండించే బత్తాయి పంటను మన రాష్ట్రంలోనే అమ్ముకోవాలి బయట రాష్ట్రాలకు అమ్ముకోవద్దని సూచించారు విపత్కర పరిస్థితుల్లో రైతులు సహకరించాలని ఇరవై నాలుగు గంటల విద్యుత్ సరఫరా చేయడం జరుగుతుందని ఎల్లుండి సాయంత్రం జిల్లా కలెక్టర్ వ్యవసాయ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తామన్నారు